ఈ ప్రాబ్లం చూడండి ఈ సర్కులర్ కాయిల్ ఆఫ్ వైర్ కన్సిస్టింగ్ ఆఫ్ హండ్రెడ్ టర్న్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ ఎయిట్ సెంటీమీటర్స్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ జీరో పాయింట్ ఫోర్ జీరో ఎంపియర్స్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్ మన మోటివ్ ఏంటి అంటే ఒక సర్కులర్ కాయిల్ ఉన్నది దానిలో సమ్ ఎన్ టర్న్స్ ఉన్నాయి ఈ సర్కులర్ కాయిల్ యొక్క రేడియస్ ఆర్ ఇదే సర్కులర్ కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతుంది అది ఐ అనుకోండి మనం ఈ సెంటర్ దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అదే మన మోటివ్ ఇక ఇన్వెస్టిగేషన్ పాటుకు వస్తే ఇచ్చిన క్వాంటిటీస్ రాద్దాము ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ జీరో యాంపియర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ టర్న్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ జీరో సెంటీమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ టెన్ టు ద పోర్ ఆఫ్ మైనస్ టూ మీటర్ రిజాల్వ్ చేస్తున్నాను ఈ రిజాల్వింగ్లో ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కులర్ కాయిల్ ప్రతి సర్కులర్ కాయిల్ యొక్క సెంటర్ మధ్య ఉన్న ఫీల్డ్కి ఫార్ములా ఏంటంటే బీ బీఈ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై ఫోర్ పై అనేది మీడియం కాన్స్టెంటు టూ పై ఎన్ఐ బై ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మీ నాట్ బై ఫోర్ పై అనేది మీడియం కాన్స్టెంటు దాని వాల్యూ వచ్చేసి టెన్త్ ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇంటూ టూ ఇంటూ పై ఇంటూ హండ్రెడ్ టర్న్స్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ పాయింట్ జీరో ఇంటూ టెన్ టెన్త్ ద పవర్ ఆఫ్ మైనస్ టూ మీటర్స్ జీరో పాయింట్ ఫోర్ వన్స్ ట్వంటీస్ ఎయిట్ పాయింట్ జీరో అవుతుంది టూ వన్స్ టూ టెన్స్ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఇక మిగిలేదు ఏంటంటే టెన్ టూ ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇంటూ ఇక్కడ ఒక పై పై ఇంటూ ఇక్కడ టెన్ టెన్ అవర్ ఆఫ్ మైనస్ టూ టెన్ ట పవర్ ఆఫ్ త్రీ దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ టెన్ టెత్ ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ టెస్లా ఇది ఆ సర్కులర్ కాయిల్ యొక్క సెంటర్ మధ్య ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మాగ్నిట్యూడ్